ఉండి స్కిప్ చేయమంటే కాదు మేం బయటికి వెళ్లి కొత్తగా ఫ్రెష్ గా వెరైటీగా స్కిప్ చేస్తాము అంటున్నారు సుడిగాలి సుధీరన్ టీమ్ ఇంతకి వీళ్ళు బయటికి వెళ్లి ఏం చేస్తారో తెలియాలంటే స్కిప్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది టీమ్ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మీరు స్కిట్ లో టీమ్ లీడర్ కంటెస్టెంట్స్ మీ మడిగింది స్పెషల్ గెస్ట్ ఎవరు వస్తున్నారు అని డండన్ మేడం తెప్పించేద్దాం తెప్పించండి అందరిలాగా వెళ్ళి చించి నడచు కాదు మన రేంజ్ మన టీమ్ తగ్గట్టు గెస్ట్లు మిలుద్దాం రెడీరా కమలాసన్ గారు ఫోన్ చేద్దాం మేడం అందరు గెస్ట్లు బిజీగా ఉన్నారండి ఫోన్ చేస్తుంటే మీ రేంజ్ అది కాదు మీ రేంజ్ వాళ్ళని చూసుకోండి ఇలా కాదు నాకు ఒక ఐడియా వచ్చింది అందరు గెస్ట్లు ఇక్కడ పిలిపించారు కదా మేమే గెస్ట్లు అక్కడ కామెడీ చేస్తాం చూద్దాం వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటే మీరే చూడండి సార్ ఆల్ ది బెస్ట్ ఆర్టిస్టులు ఇక్కడ నా దగ్గర చెప్పారు కానీ మా బిల్డింగ్ లో ఎవరికి చెప్పద్దు లేకపోతే తోలు తీస్తారు నేను హీరోగా మూడు సినిమాలు చేస్తానా నేను హాలీవుడ్ లో చేస్తానా నేను జోక్ చేస్తానావా మొదటేసిందేరు మీ డాడీని పిలవా ఒకసారి ఇప్పుడు టైం ఎంత 9:30 మరి ఇప్పుడు ఏంటి ఎరా మురారి ఎవరురా నాన్న ఎవరు చంద్ర కోసం వచ్చారు నాన్న రాఘవ గారు రామ్టే సార్ మీరా లోపల రండి ఏంటి అంటున్నా అక్కడ నువ్వు లోపలికి వెళ్ళి హోంవర్క్ చేయి సరే అన్నారు సరేనే ఏంటి సార్ ఇలాగ వచ్చారు మీతో చిన్న పని ఉండి వచ్చాను సార్ ఆ పని తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా స్నాక్స్ పట్టుకొచ్చేస్తాను ఇది నా కోసం కొన్నారు సార్ వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం కానీ చెప్పండి సార్ మిమ్మల్ని మా టీంలోకి ఇన్వైట్ చేద్దామని లైన్ ఏంటి సార్ దానికోసం ఆడడానికి వచ్చామండి దానికోసం ఆడడానికి వచ్చామండి పిలుస్తుంది అసలు చెప్పా మంచి లైన్ ఒకటి వచ్చింది సార్ మీ ముగ్గురు రాకుండా రామ్ప్రసాద్ గారు మూడు ఆటో పంచలే సార్ మీరు అద్దరిపోయే గట్ట వస్తుందట నేను ఇప్పుడే వస్తాను సార్ నేను ఇప్పుడే వస్తాను సార్ నవ్వు కామెడీ రెండు రావట్లే తమ్ముడు బాటిల్ ఎందుకు కొద్దిగా ఏజ్ తగ్గించాడు కదా కానీ ఇదిగోండి అంకుల్ ఇదిగోండి అంకుల్ అలసిపోయినట్టున్నారు నీళ్ళు తాగండి చదువుకో ఏమైంది సార్ లోపల గోడ తగిలింది సార్ ఈ మధ్య ఎక్కువ తగులుతుంటున్నాయి ఏమా ఈ మధ్య మీ స్కిట్లు చూస్తున్నాను రాట్లే అస్సలు రాట్లే ఏంటి సార్ నవ్వు కామెడీ ఇలాగే కదండి అన్నాడు మా వాడు సార్ మీకు ఎలా తెలుసు రోజు నన్ను ఇలాగే అంటుంటాడండి మీది రావట్లేదు అన్నమాట తెలుసు కదండి తెలుసు కదండి నిజమేనండి మా ఊరు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకు నాకంటూ మార్కెట్ లో రేట్ ఉంది ఒక వాల్యూ ఉంది
పేరు ఉంది నాన్న ఒక జోక్ అనిసాల్ చెప్పుకోవద్దు నాన్న పద హ్యాపీగా ఎల్లు ఉల్లిపాయ కట్ చేద్దాం పదండ్రా ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం అదిగడికి ఫోన్ చేశాను రమ్మని చెప్పాడు పద ఏంటి ఆలోచిస్తున్నావు నిజమేనంటావు సరిగ్గా రావట్లేదు లేకరా ఫస్ట్ దరిద్రులారు ఇల్లంతెత్తుకుని ఎక్కడ ఉంది మీ టెన్షన్ మీ కకృతి చూద్దామని కావాలని తలుపేశా ఏం కావాలని కాదు ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉంది పట్టాలకంటే అక్కడ ఏదో ఉంది ఏం లేదంటరా చెప్పాక ఏం లేదని లేదంటే అలాగా నీ హట్టే నాకు ఇప్పుడు ఏదో కావాలరా నాకు ఇప్పుడు ఏదో కావాలరా అంటే ఇంగి చెక్క ఇంగి చెక్క ఒక నిమిషం అరే ఎవరు ఫోన్ చేస్తారు ఎవరు ఉన్నారా హలో ఇప్పుడు రావద్దు ప్లీజ్ మొత్తం గ్యాంగ్ ఉన్నారు అందరు తినేస్తారు వద్దు తెరవ తెరవ రారా ఫస్ట్ రా రారా ఫస్ట్ రా అరే ఎవరు తినేస్తారు అంటారా రే తెల్లరా రే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను అయ్యో మొక్క గుర్తు మొక్క గుర్తు ఫుడ్ అయ్యా బాబు కూర్చోండి ఏంట్రా ఏదో సౌండ్ వస్తుంది ఇక్కడ అది పిల్లిరా బాబు పిల్లగా అది వెళ్ళావు కిందకి అరే అది ఏం లేదురా ఇప్పుడు మన స్కిట్ లో గెస్ట్ ఎంట్రీ ఉంది అంటే గుర్తొచ్చింది ఈ మధ్య చూస్తున్నా రావట్లా అస్సలు రావట్లే కామెడీ నవ్వు రెండు రావట్లే ఇది నీకన్నా తెలుసురా ఆ రాఘవ గారి అబ్బాయి నన్ను కూడా ఫోన్ చేసి ఇలాగే అన్నాడు ఇప్పుడు స్కిట్ లోని గెస్ట్ ఎంట్రీకి రమ్మంటున్నారా ఎవరో ఒకళ్ళని అది నువ్వు వస్తా ఇప్పుడేరా అన్న నాకు బోలా శంకర్ నైట్ షూట్ ఉంది ఓ నువ్వు చేస్తున్నావు కదా అందులో మంది కాలింగ్ శాస్త్రం నడుస్తుంది ఓహో అది పీప్ షో అని ఒకటి మందే అదే అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎవరు కావాలంటే వచ్చి మీ స్కిట్ లో చేసాం కదరా అది మీకు పేరు రావడానికి నువ్వు వచ్చి మా స్కిట్ లో చేయరా మాకు పేరు పోద్ది కదా మాకు పేరు పోద్ది కదా ఏదో మీకోసం వస్తా స్కిట్ లైన్ ఏంటి చెప్పండి అది ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తానరా లైన్ లేదా లేదురా తలుపు తీసుకొని లైన్ వేయడానికి వెళ్ళిపోతాను అటు ఇటు లైన్ లేదు మన దగ్గర బోలా శంకర్ షూటింగ్ కి ఇదేంటి గాలోడ నిజంగానే గాలోడు నువ్వు ఏం చూస్తున్నావు సౌండ్ వచ్చింది ఎవరు అది పక్కింటి రోడిదిరా మాది కాదు ఇందాక నిజంగా బాబు సరే సరే రారా రే అది వస్తారా రావద్దు ఇంకెప్పుడు రావద్దు ఎందుకు రావద్దు మేము ఎక్కడే ఉంటాం ఏదో ఉందైతే ఏం లేదు చెప్పరా ఏం లేదు రారా బాబు ఇటు తాగంకంటే ఈ చెమటలు పడుతున్నారా మీ వల్ల పట్టిరా బాబు ఈడికి ఎందుకు పట్టారా ఏదన్నా మిస్ అయిపోతారా ఫీలింగ్ ఉందిరా నాకు బయటికి ఏం చూస్తున్నావు ఫోన్ నిజంగా ఏమైంది వీళ్ళు బయటికి వెళ్ళక తెలిసింది వీళ్ళ వాల్యూ ఏంటో ఇప్పటికైనా అర్థమైందా ఓవర్ యాక్షన్ చేయకూడదని అప్పుడే చెప్పా బ్లాక్ టీ షర్ట్ వేసుకోద్దురా అని బ్లాక్ శని ఇదేంటిది ఏమనిపించింది బయటికి వెళ్ళి అందరింటికి వెళ్ళాక రియాలిటీ తెలిసిందమ్మా గెస్ట్లు అంటే పిలవాలి ఇల్లు అక్కడ బబ్బబ్బబ్బ ఒక్కసారి స్కిట్ బొబ్బబ్బ సరోజా గారు స్కిట్ మీకు ఎలా అనిపించింది బల్బు దిగిపోయింది కదా వాళ్ళకి చాలా బాగుంది చాలా ఎనర్జెటిక్ గా ఉంది గుడ్ గుడ్ మనో గారు ఎక్స్ట్రాడనరీ స్కిట్ నాకైతే సూపర్ థ్యాంక్స్ సార్ చాలా రోజుల నుంచి ముగ్గురం కలిసి జబర్దస్త్ కి
భరించలేని బయటికి చెప్పలేని బాధలు ఇకపై జబర్దస్త్ నుంచి మేము ఏదో ఇంటర్వ్యూ చెప్తాం అనుకున్నాం, ఈ స్టేమే చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని క్షమించండి, నిజంగా క్షమించండి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు ఈ రోజు నుంచి ఇంకా గట్టిగా నవ్విస్తాం, ఎక్కువ కలిసి ఉంటాం మేము. దరిద్రుడా దరిద్రుడా. ఒక విషయం అలాగుండు, రష్మి నువ్వు ఓదార్చడానికి వస్తావు ఇంకా బాగుంటది. ఏడు మొహాలకి మళ్ళీ నేను ఓదార్చాలా?